మాకే ఓటేయాలి, మా ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పడానికి ఏం చెప్తున్నారు? బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సన్నబియ్యం ఇస్తాను అని ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఉందా? వివాదం సాల్వ్ అయిపోయిందా? అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే అయిపోద్దా? 33 ఏళ్ల వయసు ఉన్న యంగ్స్టర్కి అవకాశం ఇచ్చారు జగన్ గారు, ఈ రుణం ఎట్లా తీసుకుంటారు? ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటాడు, కొప్ప అంటూ ఉంటే పూలెట్టుకోవచ్చని. నేనంటూ ముఖ్యమంత్రిగా ఉంటే మీకు ఏ పదవులు అన్నీ ఇవ్వచ్చు. మిగిలిన వాళ్ళు ఏమో సీట్లే గల్లంత అవుతుంటే మీకు మాత్రం ఒకే ఫ్యామిలీ 2 సీట్లు వస్తున్నాయి. ఈ ఏడుపు ఎక్కడ కనిపించట్లా? ఎవరు ఏడ్చినా ఎవరు ఏం చేసినా నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, మీ కాన్స్టిట్యున్సీలో కూడా హడావిడి మొదలైంది, పబ్లిక్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ఏం చెప్తున్నారండి జనాలకి? ఈసారి మళ్ళీ మాకే ఓటేయాలి, మా ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పడానికి ఏం చెప్తున్నారు? ఇవాళ పబ్లిక్ దగ్గరికి వెళ్తూ ఉంటే పబ్లిక్కే రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. మళ్ళీ ఈ జగన్ మాత్రం మాకు ఉండాలి, ఎందుకంటే ఇన్ని పథకాలు ఇన్ని పనులు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే కావాలి ఆయనే రావాలని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు బేసిక్ పర్టికులర్గా జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయనుకుంటున్నారా, లేకపోతే మీ 5 ఏళ్ల పరిపాలనలు చూసి గెలిపిస్తారనుకుంటున్నారా? రెండు వేరు వేరు ఆస్పెక్ట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు యాక్చువల్గా 5 ఏళ్ళు పరిపాలనలో కూడా అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంచి చేకూర్చే విధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందే విధంగా, అలాగే అభివృద్ధి సంక్షేమం. చాలామంది ఏమంటున్నారంటే పెద్ద పెద్ద మేధావులు కూడా అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమమే సంక్షేమమే, లక్షల కోట్లు ఇచ్చేసారంటున్నారు. లక్షల కోట్ల అభివృద్ధి కూడా జరిగింది ఇక్కడ. ఇంచేతంటే మీరు ఒక్కసారి చూడండి, గత ప్రభుత్వాలు పంచాయతీ బిల్డింగ్ నీళ్లు కారుతున్నాయంటే ఆ నీళ్లు కారటానికి 2 లక్షలు 3 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి పంచాయతీలకు ఉండేది. ఇవాళ ఒక గ్రామంలో సచివాలయం వచ్చింది, ఆర్బీకే వచ్చింది, మన హెల్త్ సెంటర్ వచ్చింది, డిజిటల్ లైబ్రరీ వచ్చింది, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి. ఏదైతే బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్లకుండా సచివాలయాన్ని గ్రామాలకే తీసుకొచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమం అక్కడే అయిపోతుంది. తణుకు ఎమ్మెల్యే అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మంత్రిగా రాష్ట్ర మొత్తానికి మీరు ఒక మంత్రి, పౌర సరఫరాల శాఖ లాంటి చాలా మంచిది, అంటే పేదవాడు నోట్లో 4 వేళ్ళు వెళ్ళే అన్నం పెట్టే మంత్రి మీరే, ఒక విధంగా చెప్పాలంటే రేషన్ బియ్యం ఇచ్చే మంత్రి మీరే. ఈ 2.5 ఏళ్లలో ఆ మంత్రి పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేశారనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది నాకు ఇష్టమైంది ఫుడ్ పెడతామంటే అటువంటి సివిల్ సప్లై మినిస్టర్ నాకు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారిని అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ మేము గతంలో చంద్రబాబు నాయుడు ముక్కుపోయిన పాడైపోయిన బియ్యం ఇస్తే కందిపప్పు కూడా ఓన్లీ గిరిజన ప్రాంతాలకు ఇచ్చేవాడు, అసలు మన ఏరియాలకు ఇచ్చేవాడు కాదు. మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే కందిపప్పు ఉందో రాష్ట్రం అంతా ఇస్తున్నాం, దాంతోపాటు సార్టెక్స్ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం, దాంతోపాటు ఫోర్టిఫైడ్ రైస్, ఏదైతే B12 విటమిన్స్ లోపం ఉన్నాయన్నీ కూడా చేసాం. కానీ దాన్ని ప్లాస్టిక్ రైస్ అని కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేసింది అవగాహన లేక, అది ఇవాళ అది అందించే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు గోధుమ పిండి ఇస్తున్నాం, గోధుమ పిండి కూడా మనం అందిస్తున్నాం. ఇది దగ్గర 39-42 రూపాయలు ఉండేది 16 రూపాయలకి ఇస్తున్నాం. అలాగే రాగులు ఇస్తున్నాం, రాయలసీమ ఏరియాలో రాగులు స్టార్ట్ చేసాం, జొన్నలు కూడా స్టార్ట్ చేసాం. రాగులను కూడా ప్రొక్యూర్మెంట్ చేసి రైతుకు కూడా గిట్టుబాటు ధర MSP రేట్ ఇచ్చి, ఇంతకుముందు పాపం ఆ రైతుల దగ్గర గిరిజన ప్రాంతాల్లో ఎక్కువేసేవారు, అది అటు ఒరిస్సా అటు ఆ ఏరియా వాళ్ళంతా కూడా తక్కువ అయినకాడి పట్టుకుపోయేవారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళి మేమే చూసుకుని మేమే సంచులు తీసుకెళ్ళి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని గిట్టుబాటు ధర ఇస్తూ చాలా మేలు చేస్తున్నాం రైతులకి.
అని చేత దాంతోపాటు ఇవాళ రాగి పిండి కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తాం. రాష్ట్రం అంతా కూడా రాగి పిండి కూడా ప్లాన్ చేస్తున్నాం. ధాన్యం సేకరణలో మీరు అనుకున్నట్టు, మీరు ఒక రైతు, బేసిక్గా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, తణుకు లాంటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, రైతుల కష్టాలు మీకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ ధాన్యం సేకరణలో పూర్తి సక్సెస్ఫుల్గా చేసాం, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు లేకుండా చేయగలిగామన్న సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? 200% నేను రైతు బిడ్డగా రైతు కష్టాలు నాకు తెలుసు కాబట్టి, వ్యవసాయం నేను చేస్తున్నాను కాబట్టి, వ్యవసాయం చూస్తున్నాను కాబట్టి, రైతుకి ఎన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళ కొలవాలి రైతులందరూ కూడా. ఎందుకంటే మధ్యలో దళారీ వ్యవస్థను తీసేసి మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా ఆర్బీకే సెంటర్ల ద్వారా ధాన్యాన్ని సేకరించి గిట్టుబాటు ధర MSP రేట్ డైరెక్ట్ రైతుకు పడేలా చేసి ఇవాళ రైతుని అన్ని విధాలా కూడా ఆడుకున్నది. ఇంకో విషయం మీకు గమనించాలి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో 17,36,000 మంది రైతుల దగ్గర ధాన్యం 5 సంవత్సరాల్లో సేకరిస్తే, మేము ఈ 4 సంవత్సరాల్లోనే 3,36,000 రైతుల మంది దగ్గర ధాన్యం సేకరించాం. మేము డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసేలా చేసాం. అంటే ఎంత దళారీ వ్యవస్థను పోషించాడో చంద్రబాబు నాయుడు ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. దానికన్నా డబలు మేము 4 సంవత్సరాల్లోనే డబలు, ప్లస్ మేము రైతులకి డైరెక్ట్ అమౌంట్ కూడా 3,36,000 కోట్లు కొట్టాం 4 సంవత్సరాలు. అతను వాళ్ళు ఇచ్చింది ఎంత, కేవలం 2,96,000 కోట్లు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. రైతుని ఎంకరేజ్ చేసాం. మీకు ఇవాళ రైతాంగం మీరు తీసుకుంటే 3.5లో ఉండే రైతాంగం ఇవాళ 10.7కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా వ్యవసాయాన్ని బాగా అన్ని రకాలుగా పెంచాడు ఆయన చాలా బాగా. మిమ్మల్ని ఒకటి ఒక పర్సనల్ ఇష్యూ, మీరు ఏమనుకోకపోతే ఒకటి అడుగుతాను, కొంచెం వాడు జరగండి. ఇది ఇప్పుడు డిస్కవరీ రేంజ్ రోవర్ కార్ మీదేనా? నాది కాదు, నా కొడుకుది. ఓకే, ఇప్పుడు మేము మీరు కనుక ఈ కారులో బయటకు వస్తే రేంజ్ రోవర్ కార్ అని మిగిలిన వాళ్ళు ఏడవరా? అంటే ఎందుకంటే టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు ఇట్లాగే బెంజ్ కారులో తిరిగితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది బెంజ్ మినిస్టర్ అని ఎగతాళి చేశారు, హేళన చేశారు. సో అట్లా మీరు మీ రేంజ్ రోవర్లో కనపడితే మీరు మీ అబ్బాయి ఏడవరా అంటున్నా. ఎందుకు ఏడుస్తారు? ఎందుకు, నేను ఆల్రెడీ తిరిగి ఉన్నాను, ఇప్పుడు నేను తిరుగుతాను. ఇది ఇవాళ వచ్చింది కారు, ఇది హైదరాబాద్ నుంచి మా అబ్బాయిది. ఇది మా అబ్బాయికి వెళ్ళవలసిన కారు, ఆడు నా కారు, నాది ఫార్చునర్, నాది కాదు ఇది. నేను ఫార్చునర్లో తిరుగుతాను. ఫార్చునర్ కారు ఆడేసుకెళ్ళాడు, ఆడి కారు నా దగ్గర ఇచ్చాడు. అయితే ఆడికి కూడా ఫార్చునర్ కారే తీసుకుంటున్నాం ఇప్పుడు, అది వచ్చే వరకు ఇందులో తిరుగుతుంది, నా కారు కాదు. మీ అబ్బాయి గురించి ప్రస్తావించారు కాబట్టి, ఏ తండ్రికి, చాలామంది తండ్రులకు అరుదైన అవకాశం, ఇంత అదృష్టం కూడా బహుశా చాలా తక్కువగా ఉంటుంది. మీరేమో ఎమ్మెల్యే మంత్రి అయ్యారు, జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగారు, మీకన్నా ఒక మెట్టు పైకెక్కారు. అంటే నా ఉద్దేశంలో ఎమ్మెల్యే కంటే ఎంపీ ఎక్కువ అని నా ఉద్దేశం. మీకన్నా ఒక మెట్టు పైకి మీ అబ్బాయి రేపు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఒక తండ్రిగా? ఏ తండ్రి అయినా తండ్రిని మించిన తనయుడు అవ్వాలని కోరుకుంటారు, అందులో నేను ఆనందపడుతున్నాను. నా కొడుకు మంచోడు, ఆడు ముందు చెప్పను కానీ ఆడు నాకన్నా మంచోడు. అసలు అనుకోకుండా మేము ఎప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేదు, అది అతను ఎంపీ చేయాలని కూడా ఆలోచన లేదు. అనుకోకుండా మ్యాటర్ ఆఫ్ 1 అవర్ నేను బై రోడ్డు విజయవాడ వెళ్తున్నాను, ఇక్కడ పోళ్ళ దగ్గరికి వెళ్ళేదాటి నా ఫోన్ వచ్చింది. నాన్నగారు ఫోన్ చేశారు, మీ అబ్బాయిని మేము ఎంపీగా అడుగుతున్నాం, మీరెవరో కూడా కాదనకండి అని చెప్తాం. సరే అని నేను అంటాం. అలా 1 అవర్లో అయిపోయింది. అసలు ఊహించారంటే మీ అబ్బాయికి ఎంపీ టికెట్ ఇస్తారంటే, మీరు ఆల్రెడీ తణుకు ఎమ్మెల్యే కాబట్టి నెక్స్ట్ మళ్ళీ తణుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు, మీరు మళ్ళీ మీకే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. కానీ మీ అబ్బాయికి ఏకంగా ఒక ఎంపీ అవకాశం జగన్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఆలోచన లేదు, ఆ ఆలోచన మాలోను లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, అడిగిన వెంటనే ఇంకా కాదనలేక మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు మీరు పార్టీలో మీరు గమనిస్తున్నారు, మాకన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంది, చాలామందికి టికెట్లు గల్లంత అయిపోతున్నాయి, చాలామందిని మార్చేస్తున్నారు, లిస్టు విడుదల చేస్తున్నారు అంటే చాలామందికి టెన్షన్, షుగర్ల బీపీలు పెరిగిపోతున్నాయి, లిస్టులో నా పేరు ఉంటుందా లేదని ఆల్రెడీ చాలామందిని తప్పించేశారు కూడా. ఈ దశలో సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి మరి మీ అబ్బాయికి ఎంపీగా, యంగ్స్టర్కి, అది కూడా 33 ఏళ్ల వయసు ఉన్న యంగ్స్టర్కి అవకాశం ఇచ్చారు జగన్ గారు, ఈ రుణం ఎట్లా తీసుకుంటారు? కానీ ఇది అది ఆ సిట్టింగ్ ఆయన పక్కన పెడతాం కాదు, ఆయనే వద్దని చెప్పాడు. ఆయన 1 ఇయర్ నుంచి కూడా నేను పోటీ చేయను, ఎవరినన్నా పెట్టండి అంటాం. లా ఒక 1 సంవత్సరం క్రితం అయితే మీ అబ్బాయిని పెట్టవే నన్ను అడుగుతా, మాకెందుకు సార్, నాకు ఒకటి సార్లే అని చెప్పి నేను అంటాం కూడా జరిగింది. ఇది వాళ్ళందరూ కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కాబట్టి పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటాడు, కొప్పంటూ ఉంటే పూలెట్టుకోవచ్చని.
నేనంటూ ముఖ్యమంత్రిగా ఉంటే మీకు ఏ పదవులు అన్నీ ఇవ్వచ్చు, అంతేకాని నేనే లేకుండా ఉంటే ఎలా ఉంటాడు. అంచేత అన్ని ఆలోచనలతోటి, అన్ని సర్వేలతోటి, అన్ని రిపోర్ట్లతోటి ఆయనకు ఒక ఆలోచన విధానం ఉంది, దానికి మేము తగినట్టుగానే మేము ఉంటాం. అంటే అదే ఏలూరు ఎంపీ స్థానం కోసం మీకు బాగా తెలుసు, మీ పార్టీలోనే బోల్డంత కాంపిటీషన్ ఉంది, ఆ సీటు కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అవసరమైతే వేరే పార్టీల నుంచి సీటు ఇస్తానంటే ఇందులో దూకేటాకి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఒక చిన్న కుర్రవాడిని తీసుకొచ్చి ఎంపీ స్థానంలో ఆయన కూర్చోబెట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చూసా, మీ అబ్బాయిని చూసా? నాకైతే ఆయన ఆలోచన విధానం, ఇతను వల్ల మనకు కలిసి వస్తుందనే ఆలోచన ఉండొచ్చు, అది ఆయన చాలా అన్ని విధాల అన్ని రకాలుగా ఆలోచిస్తారు, కానీ నాకు కొడుకుగా సునీల్గా ఆలోచించే దానికన్నా కూడా ఈ అబ్బాయి ఇక్కడ అయితే ఈ 7 నియోజకవర్గాలకి బాగుంటుంది, కలిసి వచ్చేదనే ఆలోచన, ఆయన ఎన్నో విధాల రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకుంటారు కాబట్టి ఆయన విధానంగా పెట్టుకున్నారు, కానీ అసలు మేమైతే ఊహించలేదు. సో ఇది ఒక రాజకీయం, ఒక బురద లాంటిదని మీకు బాగా తెలుసు. అలాంటి బురదలోకి మీ అబ్బాయిని తీసుకొస్తున్నారు, ఆయన చక్క హైదరాబాద్ ఏదో ఫార్మా కంపెనీ నడుపుకుంటూ ఉన్నాడు, ఆయన దగ్గర ఒక 100 ఎంప్లాయీస్ పని చేసుకుంటున్నారు, హ్యాపీ లైఫ్, లగ్జరీ లైఫ్. ఆ లగ్జరీ లైఫ్లోంచి తీసుకొచ్చి ఈ మురికి వలయంలోకి పడేస్తూ ఉన్నారు. తట్టుకోగలుగుతాడు, మీరంటే ఫేస్ చేయగలిగారు, మీ అబ్బాయికి తట్టుకోగలిగిన నా కెపాసిటీ ఉందంటారా? కానీ నేను ఎప్పుడూ కూడా అనుకుంటా ఉంటాం, నా అసలు నేను కూడా రాజకీయాల్లోకి ఇష్టం లేకుండానే వచ్చాను అనుకోకుండా, ఇంక దిగిన తర్వాత అంటుకుంటుంది. కానీ అతను పాపం నా కోసం సంవత్సరం నుంచి గడప గడపలో నాటిలో పాల్గొంటా యాక్టివ్గా ఉన్నాడు. ప్లస్ ఆడు ఏంటంటే ఒక మంత్రి కొడుకునని కూడా చెప్పుకోడు, ఒక ఎమ్మెల్యే కొడుకునని కూడా చెప్పుకోడు, ఆడు కారుమనాయసర అబ్బాయినని కూడా చెప్పుకోడు. అతనికి అతనిగా చేస్తూ ఉంటాడు, అతనికి అతనికి చేస్తూ ఉంటాడు. ఇది అనుకోకుండా ఇది వచ్చింది. ఇంకా అతను కూడా నేను వాళ్ళ రాత్రి ఏది రాసింది భగవంతుడు పుట్టిస్తాడు, నడిపించేది ఆయనే, ఎలా జరిగింది అలా జరుగుతుంది ఇంకా అనుకున్నాను. ఏంటంటే మీ అబ్బాయిని చూస్తే చాలా జెన్యున్గా చాలా ఫెయిర్గా ఉన్నాడు. సో ఇలాంటి రాజకీయాలు, ఈ రొచ్చు గురించి అవగాహన లేని వ్యక్తిలా ఉన్నారు. అలాంటి వ్యక్తి రేపొద్దున ముదురుని ఈ కన్నింగ్ ఫెలోస్తో డీల్ చేయాల్సి ఉంటుంది, తట్టుకోగలుగుతారా అని. తలనొప్పులు కదా రాజకీయం అంటేనే తలనొప్పులు. ఖచ్చితంగా తలనొప్పులు అన్నింటిని ఎదుర్కొంటేనే జీవితం కాబట్టి అతను అందరిని ఎదుర్కొని పెద్దలకు మేలు చేయడంలో ముందుంటాడు. ఎక్కడ నుంచి వచ్చారమ్మా మీరు? రేలంగి నుంచి అండి. ఏం పని మీద వచ్చారు? మా ఊళ్ళో ఒక ఆయనకి బాగాలేదండి, హెల్త్ బాగాలేదు, తీసుకొచ్చామండి. ఆయనకి బాగా ఆరోగ్యం బాగాలేదు, సార్ని అడుగుతానికి వచ్చామండి. సార్ రెస్పాండ్ అయ్యారు వెంటనే? చెబుతారండి, ఇంకో నాయకులు రావాలి తీసుకెళ్లాలన్నది లేదండి, మాకు అందుబాటులో ఉంటారండి, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మినిస్టర్ గారు అంటే ఆయన దగ్గర ఉండే హడావిడి అదంతా వేరుగా ఉంటుంది. మాలాంటి వాళ్ళం మీడియా తరఫున వచ్చిన వాళ్ళని కూడా కలవాలి అంటే అపాయింట్మెంట్ తీసుకుని బయట పడిగాపులు కాయాలి. అలాంటి సిచ్యువేషన్ కారుమూరు నాయసర గారి దగ్గర ఉందా? నెంబర్ వన్ అండి. ఇప్పటి వరకు గతంలో ఎమ్మెల్యేలను పోల్చుకుంటే నెంబర్ వన్ గోల్డ్ అండి కారుమూరు వెంకట నాగేశ్వర గారు. ఎందుకంటే ఎంత ఎటువంటి వాళ్ళు వచ్చినా సరే అపాయింట్మెంట్ అవసరంలా, ఎవరైనా సరే నేరుగా వెళ్ళటం మాట్లాడటం. ఇప్పుడు ఎంతోమంది వచ్చారు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు, ఎవరినైనా సరే లోపల పిలుస్తారు, కూల్గా మాట్లాడతారు, పైగా వాళ్ళకి ఏం అవసరతలో తెలుసుకుంటారు, వెంటనే ఫోన్ చేస్తారు, అది పరిష్కారం అవుతే వెంటనే చేస్తారు. ఏం చెప్తారమ్మా మినిస్టర్ గారి గురించి? దేవుడు అన్ని చోట్ల ఉండలేడని అమ్మను పుట్టించారంటారు. అలాగే మాకు ఈ నియోజకవర్గానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, కారుమూరు నాగేశ్వరరావు గారు ఏ అపాయింట్మెంటు లేకుండా డైరెక్ట్గా ఒక స్నేహితులు కలుస్తున్నట్టు అంత అనుభవం ఉంటుందని మాకు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏ విషయాన్నైనా చెప్పొచ్చు, చెప్పి వదిలేయడం కాకుండా ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు. కరోనా ఎక్కువ మందికి అటాక్ అవ్వకుండా చాలా కట్టుదిట్టంగా అన్ని చర్యలు తీసుకోవడం, పోలీసులైనా ఇంకా రోడ్డు మీద కొంచెం రావడానికి భయపడ్డారేమో కానీ కారుమూరు నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా వెనకం చేయకుండా ఈ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్పి సొంత ఫ్యామిలీని కూడా వదిలేసి ఇక్కడ ఉండి కట్టుదిట్టంగా కరోనా ఎక్కువ రాకుండా చూసుకుంటూ, ఎవరికైనా అనుకోకుండా పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికైనా వచ్చినా వాళ్ళకి ఆక్సిజన్ కానీ రూమ్లు ఇప్పించడం కానీ వేరే ఇతర ఇతర అన్నీ కూడా చూసి ఎన్నో ప్రాణాలు కాపాడిన గొప్ప నేత కారుమూరు నాగేశ్వర గారు. ఆ రోజు ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరో కూడా ఇక్కడ లేకుండా హైదరాబాదు సింగపూర్లోని అద్దాల మేడలో ఉన్న వ్యక్తులందరూ ప్రజలకు ఎప్పుడు సేవ చేయని వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇప్పుడు వచ్చి ఒక టీం కింద వచ్చి అందరూ కలిసిపోయి ఆయన మీద ఏదో పెద్ద దాడి చేస్తున్నారు. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు ప్రజలతో ఉన్న వ్యక్తే కారుమూరు నాగేశ్వర గారు. ఎంతో లబ్ధి పొందానండి, అలాగే నేనే కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందారు. లబ్ధి పొందిన వాళ్ళు కంపల్సరీ ఓటేస్తాం కదండి, ఎవరెన్ని కుయ్యత్తు మాటలు చెప్పినా కంపల్సరీ ఏ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేమో ఆ ప్రభుత్వానికి ఓటేస్తాం కంపల్సరీ. మళ్ళీ కారుమూరు నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ప్రతి ఒక్కళ్ళ మాట, ఇది నా మాట కాదండి. కారుమూరు నాగేశ్వరరావు గారు ఇంటికి వస్తే మనం ఒక చుట్ట ఇంటికి వచ్చినట్టు. లోకలా మీరు అంటే పని మీద వచ్చారా, కలవడానికి వచ్చారా? పని మీదే వచ్చాను, సార్ని కలవడానికి కూడా వచ్చాను. కాకపోతే ఆయన ఎప్పుడూ కూడా దేవుడు కన్నా ఆయన
ఎప్పుడు డైలీ చూడాలన్న ఒక మనసులో అభిమానం నాకు. అటువంటి అభిమానం ఏంటంటే జై జగన్ జై కార్మూరి అన్నది, నేనున్నాను నేనున్నాను అన్నది ఎంత నిజమో ఆ కార్మూరి గారు అదే విధంగా తణుకులో పరిపాలిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు ఎప్పుడూ కూడా ఆయన అదే విధంగా పరిపాలిస్తున్నారు. ఎన్నో పార్టీలను చూశాను, ఎన్నో ముఖ్యమంత్రులను చూశాను, ఎన్నో ఎమ్మెల్యేలను చూశాను, కానీ ఈరోజు నా ఇంటికి తెల్లవారుజామున పింఛను నా చేతికి తలుపు కొట్టేలా ఇస్తున్నారు వారంటీలు. ఆ ఆనందం నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఈ ఇదివరకు ఎండలో నుంచొని లైన్లో నుంచొని నేను ఎంతో బాధపడి నా కాళ్ళు బాగోపోయినా ఎంతో బాధపడి ఏడ్చేసేవాడిని. అటువంటి పరిపాలన ఆ రోజుల్లో, ఈ రోజుల్లో జగన్ గారి పరిపాలన మా కార్మూరి గారి పరిపాలన చూసి ఎంతో మా ముస్లిమ్స్ మైనారిటీ అందరూ కూడా ఎంతో ఆనందించి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదివరకు ఎండలో నుంచొని లైన్లో నుంచొని క్యూలో నుంచొని ఎంతో బాధపడి మళ్ళీ తలుపేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి రోజులు ఎన్నో రోజులు తిరిగి ఆ బియ్యం కూడా అందే కాదు, టైం అయిపోయిందని బంద్ చేసేవారు. అటువంటిది ఈరోజు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మా కార్మూరి నాగేశ్వరరావు గారి హయాంలో తణుకులో ఎవ్వరూ కూడా బియ్యం ఈరోజు అందలేదు తీసుకోలేదు అన్నది లేదు. ఏమనిపిస్తుంది మిమ్మల్ని అందరూ వాళ్ళు దేవుడు అంటూ ఉన్నారు? నేను దేవుడు నేను కాదు, నేను వాళ్ళ కుటుంబ సభ్యుని. వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడూ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఒకటే మాట అంటారు, కార్మూరు ఒక్కడే, అన్నలైనా అక్కలైనా బంధువులైనా చుట్టాలైనా మీరే మీ ఇంట్లో ఎమ్మెల్యేలా ఉంటానన్నాను, మీ వాళ్ళ ఇంట్లో మంత్రిగా ఉన్నానంతే. నా నేను దేవుడు కాదు. ఇంకా మీరు ఇంతకు ముందు మీ శాఖ మీకు రెండున్నరేళ్ళు అయింది అప్పచెప్పి, అంతకుముందు రెండున్నరేళ్ళు కొడాల నాని గారు ఇదే శాఖ నిర్వర్తించారు. అప్పుడు సన్నబియ్యానికి సంబంధించిన ఒక వివాదం కూడా రైజ్ అయింది, సన్నబియ్యం ఇస్తాను అని ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఉందా, ఆ వివాదం సాల్వ్ అయిపోయిందా? సన్నబియ్యం ఇస్తున్నాం కదా అంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే అయిపోద్దా? దానికి సార్టెక్స్ మిషన్స్ పెట్టాలి, ఆ మిషన్స్ అన్నీ అమర్చాలి. ఆ సార్టెక్స్ మిషన్స్ లేని సన్నబియ్యానికి లేని మిషనరీ అంతా కూడా రాష్ట్రం అంతా మిల్లర్స్ తోటి ఏర్పాటు చేయించి వాళ్ళకి బస్తాకింతని ఎక్సెస్ అమౌంట్ కూడా ఇచ్చి ఇన్సెంటివ్ ఇచ్చి అవన్నీ చేసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు సబ్సిడెంట్గా ఇస్తున్నాం అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని ఈ సందర్భంలో గుర్తు చేయకూడదు కానీ మీకు సంబంధించి బేసిక్గా మీరు వివాదరహితుడిగానే ఉంటారు, కానీ ఒక విషయంలో మాత్రం బాగా వివాదాస్పదమైన వ్యక్తిగా రాష్ట్రం అంతా కూడా వచ్చింది, ఇది రైతులను వెర్రిపప్ప అన్న పదం, దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారు? డెఫినెట్గా మా ఏరియాలో ఎర్రిపప్ప అన్నది ఓత పదం. దాని గురించి కన్నా కూడా నేను ఆ రోజు ఏదైతే ఏల్పూరు గ్రామంలో రైతులు తడిసిన ధాన్యం గురించి మాట్లాడుకుంటున్నామో ఆ మాటల్లో రైతులందరితో మాట్లాడుతున్నాను, ఒక తాగిన వ్యక్తి వచ్చి మధ్య మధ్యలో ఇసుకిస్తూ ఉన్నాడు. మొక్క వస్తే ఏంటంటే మొక్క వచ్చినా ఏమొచ్చినా కొంటాం అన్ని చెప్తానే ఉన్నాను, వేరే రైతులందరితో మాట్లాడుతూ ఉన్నాను. రైతులందరికీ కూడా నా నెంబర్ పెట్టుకోండి, మీకు ఎవరిని ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయండి అని నా నెంబరే డైరెక్ట్ ఇచ్చాను. ఈ లోపల మళ్ళీ అన్నాడు, ఏమండి అగ్రిగోల్డ్ ఏంటండి అన్నాడు, ఓరియర్రి పప్ప అన్నాను. మన రైతుల గురించి పెద్ద సీరియస్గా రైతులు నష్టపోయారు కదా దాని మీద మాట్లాడుతూ ఉంటే ఇతను మళ్ళీ ఇది అన్నాడు కానీ ఎర్రిపప్ప అన్నాను. దాన్ని ఈ తెలుగుదేశం వాళ్ళు భూతత్వంలో చూపించి రకరకాలుగా చేస్తే ఆ పట్టాభి ఆ టీవీ ఫైవ్లో యాంకరు దాని మీద డిబేట్ కూడా పెట్టి నన్ను చెప్పుతో కొట్టాలన్నప్పుడు రాష్ట్రం అంతటా కూడా 150 కేసులు పెట్టారు. 150 కేసులు పెడితే ఇద్దరు కూడా క్రాష్కి వెళ్ళారు హైకోర్టుకి. క్రాష్కి వెళ్తే క్రాష్ చేతులు మీరు కేసుకు ఎదుర్కోవాల్సిందని చెప్పారు. తణుకు వచ్చి ఆ పట్టాభి నోటీస్ తీసుకుని వెళ్ళడం జరిగింది. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడు. అంచేత ఇవాళ నేను ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా ఒక ఇదిగా అందరితో కలుపుకోరుగా కష్టపడే తత్వం, రైతులు గట్లంపడా తిరిగాను, రైతులతో ఉన్నాను, రైతులకు మేలు చేసేవాడిని, అటువంటి పరిస్థితి నాది. ఇప్పుడు ఎవరైతే మీరు ఎర్రిపప్ప అన్నారు అని మీరు వివాదంలో చిక్కుకున్నారో ఆ పర్టికులర్ రైతుని ఆ తర్వాత ఏమైనా పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకు పిలిపించాలి అవసరం లేదు. ఇప్పుడు ఒక నిమిషం అండి, సరేనండి, నేను ఎర్రిపప్ప అన్నది మీరు బూత్ అంటున్నారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాను తోలు తీస్తాను పంచులోడగొట్టు కొడతాను దానికన్నా గొప్పది, ఇది దానికన్నా గొప్పది, చెప్పు తీసి చూపించినాడు దానికన్నా గొప్పద ఇది. అది ఎందుకు అడగలేదు మీరు? ఏ పవన్ కళ్యాణ్ నన్ను దిగొచ్చాడా దేవుడా, మీరు ఎందుకు అడగలేదు? ఆయన అడగండి, తాట తీస్తాను ఎంతమంది తాట తీసేవాయా, ఎంతమంది పంచులు ఇప్పేవాయా, ఎంతమందిని కొట్టేవాయా అని అడగండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా తాట తీస్తాను, మమ్మల్ని 200,000 చిల్లరే పీపుల్స్ మాకు ఓటేసి గెలిపించుకున్నారు అంటే వాళ్ళందరినీ కొడుతున్నట్టే, మమ్మల్ని అంటే వాళ్ళందరినీ కొడుతున్నట్టే. మరి అటువంటి వ్యక్తిని అడగండి మీరు. నేను ఎర్రిపప్ప అన్నదానికి తాట తీస్తాను తోలు తీస్తాను పంచులోడగొట్టు కొడతాను చెప్పు తీస్తాను చూపిస్తాం, దాని గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నాను, ఈసారి మళ్ళీ టీడీపీ
జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఒకప్పుడు అదే టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతిస్తే ఈ జిల్లా బహుశా ఆ ఎన్నికల్లో మీరు కూడా ఓడిపోయారు, బెందులూరు నుంచి పోటీ చేసి క్లీన్ స్వీప్ 15 సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుని జస్ట్ పవన్ కళ్యాణ్ బయట నుంచి మద్దతిస్తే ఈసారి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, ఏం జరగబోతుంది? అదే చెప్తున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పరిపాలించలేదు, ముఖ్యమంత్రి కాడు ఆయన. ముఖ్యమంత్రి కానప్పుడు, ముఖ్యమంత్రి లేనప్పుడు నేను 11 రోజులు ముందెళ్ళాను. ఏదైతే అక్కడికి 11 రోజులు ముందెళ్ళినప్పుడే ఈ ఓడిపోవటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, పెద్దవాళ్ళకి మనవడయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, తర్వాత వాళ్ళకి మామయ్యాడు పిల్లలకి. ఇంత కుటుంబంలో పెనవేసుకుపోయిన ముఖ్యమంత్రి ఉండగా వీళ్ళు ఎంతమంది వచ్చినా, అలాగే ఆ కాపులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇతను ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు, కానీ ఆయన వేరే వాళ్ళకి దారదత్వం చేస్తాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానంటే ఈ పథకాలు కాపుల్లో ఉన్న పేదవారు చాలామందికి అందుతున్నాయి. ఈ పథకాలు ఆ పథకాలు పోయే పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆవులన్నీ మా ఇక్కడ ఇంకా పొలంలో కూడా ఉన్నాయి. ఓన్లీ గేదెలు ఉండవు, ఓన్లీ ఆవులే ఉంటాయి నా దగ్గర. ఆవులని నేను ఎప్పుడు రైతు ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇట్లా కాబట్టి నేను జడ్పీ చైర్మన్గా ఉండగా కూడా ఏలూరు బంగ్లాలో కూడా 3 ఆవులు ఉండి వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంది. మిమ్మల్ని చూడగానే పలకరిస్తుంది, ఏదో బిడ్డ తండ్రి దగ్గరికి బిడ్డ వచ్చినట్టు. అవును. వచ్చి రోజు ఆవుల్ని చూస్తాను, మీరే చూసుకుంటాను అన్ని అని మా వాళ్ళు అందరూ ఉన్నా చూస్తారు, నేను రోజు చూసి వెళ్తాను. ఈ పొంగనూరు ఆవులండి. ఇంత మంత్రి అయిన తర్వాత ఈ బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఆవులకి టైం కేటాయిస్తారు? పొద్దున్నే వచ్చి చూసి వెళ్తూ ఉంటాను అండి. అంతా ఖచ్చితంగా నాకు ఇష్టం, గోవులు అంటే ఇష్టం, గోవుల్ని పెంచడం అంటే ఇష్టం. అంటే బేసిక్గా గోవుల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి ప్రజల మీద కూడా మమకారం ఎక్కువ ఉంటుంది, ఆప్యాయతలు అనుబంధాలు ఎక్కువ ఉంటాయి అంటూ ఉంటారు. అందుకని మిమ్మల్ని పర్టికులర్గా ఆవుల గురించి అడుగుతున్నాను. నేను మన చిన్నప్పటి నుంచి నాకు ఒకటి అలవాటు ఉంది, నేను బతుకుతూ 10 మందికి సహాయపడాలి, నన్ను మంచి పనులు చేయాలి, అందరినీ కూడా ప్రేమించాలి, అందరి కష్టాలు మ్యాక్సిమం తీర్చాలి నా వంతు సహాయంగా అనేది నా తపన. చివరిగా ఒక ప్రశ్న అండి, ఈసారి మీరు ఈసారి ఎమ్మెల్యే, మీ అబ్బాయి ఏమో ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఒకే కుటుంబంలో 2 సీట్లు, మిగిలిన వాళ్ళేమో సీట్లే గల్లంత అవుతుంటే మీకు మాత్రం ఒకే ఫ్యామిలీ 2 సీట్లు వస్తున్నాయి, ఈ ఏడుపు ఎక్కడ కనిపించట్లా? ఉంటుంది, ఉన్న ప్రతి ఇప్పుడు ఇప్పుడే కాదు, ఆ ఎప్పుడూ ఉండేది ఏడుపు, ఆ ఏడుపుని నేను పట్టించుకోను. నేను ఎలా ఉన్నాను, నేను ఎంత చేస్తున్నాను, నేను మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎవరు ఏడ్చినా ఎవరు ఏం చేసినా నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. ఎందుకంటే నా జీవితానికి నేను మంత్రి కూడా చేశాను. ఇక నేను అనుకోంది కోరంది నా కొడుకు కూడా ఎంపీ ఇచ్చారు, ఈ పార్టీ కోసం నా రక్తం దారబోస్తారు. ఇప్పుడు కొత్తగా షర్మిలే గారు ఎంటర్ అయ్యారు, మీ పార్టీ అధినేత, మీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి స్వయాన చెల్లెలు, అవి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చి ఒక పార్టీ బాధ్యతను ఎత్తికెత్తుకుని మీరు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు, అయ్యా ఈరోజు ముఖ్యమంత్రిని సొంత అన్నను కూడా విమర్శిస్తూ ఉన్నారు, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు మాత్రం ఒకటి మాత్రం బాధేస్తుంది, మా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆయన క్షోభిస్తాడు అనేది మాత్రం నేను ఎదురవుతుంది. ఎంచేతంటే ఆవిడని ఏమంటున్నారంటే ఇప్పుడు అందరూ ప్రజలు ఈ ప్యాకేజీ స్టార్, ఇప్పుడు దాకా పవన్ స్టార్ ప్యాకేజీ స్టార్ అన్నారు, ఇప్పుడు ఈవెన్ కూడా ప్యాకేజీ స్టారు చంద్రబాబు నాయుడుకి అమ్ముడైపోయింది, ఆవిడ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది అనేటి దానికి బాధేస్తుంది. ఇవాళ నిన్ననే శర్మ మన యమలమ్మ గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు, ఫాస్టర్స్ మీటింగ్లో నేను మాట్లాడటం జరిగింది. నేను మాట్లాడేదంతా నీ గురించే మాట్లాడుతున్నానమ్మా శర్మిలమ్మ గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పేదరికాన్ని 12%లో ఉన్నది 6%కి తీసుకొచ్చారు. ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు 15వ స్థానంలో ఉండడం చదువుల్లో, కేరళ ఎప్పుడు 1, ఇవాళ మనం 1లోకి వచ్చాం. ఒకసారి గమనించమ్మా, ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వాళ్ళిద్దరూ, నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మీ అన్న చేసిన గొప్పతనం. ఈ రాష్ట్రంలోనే రైతాంగాన్ని రాష్ట్రాన్ని విస్తరించిన ఇది అన్ని మేము చెప్తున్న లెక్కలు కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారంగా ఇవన్నీ చూసుకోండి అని చెప్పి, ఇంకా అలాగే ఇండస్ట్రీస్ 3.5లో ఉండేది 11.7కి వెళ్ళింది. ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతున్నాయి మీ ఏం చేస్తున్నది. అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళు తీసుకెళ్తున్నారు, ఒక రోడ్లు గురించి ఎడుతున్నారు, రోడ్లు కూడా పోస్తున్నారు. ఇప్పుడు ఒక మేనత్ ఏమో పొగుడుతోంది, ఓకే మీకు సపోర్ట్గా మాట్లాడుతుంది, ఓ పక్క సొంత చెల్లెలు రక్తం పంచుకుని తోడబుట్టిన చెల్లెలే విమర్శిస్తుంది అన్న పరిపాలన గురించి, అన్న అవినీతిని ప్రశ్నిస్తానంటుంది. ఆవిడే చెల్లి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి అక్కడ ఒక 5 ఎకరాలు ఋషికొండలో 10 ఎకరాలు ఇచ్చేశారని చెప్పి అల్లరి చేసేవాళ్ళు. మేనత్తు ఈ రోజు కనపడుతుంటే ఈ రోజే ఋషికొండలో ఆవిడకి స్థలం ఇచ్చేశారు అందుకే తిరుగుతుందని చెప్పి కూడా అల్లరి చేస్తున్నారు. ఆ రకంగా కూడా అనుకునే పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ఆల్ ది బెస్ట్ అండి మీకు మీ అబ్బాయికి కూడా. అది ఆయన తణుకు నుంచి ఒక యాదవ కుటుంబం నుంచి వచ్చిన కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు మంత్రి అయ్యారు. ఆయన కొడుకు 33 ఏళ్ల కారుమూరి సునీల్కి ఎంపీ టికెట్ను కూడా తెచ్చుకోగలిగారు. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా ఈసారి మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. ఇది మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో నేనే ఎమ్మెల్యే కార్యక్రమం, మరొక మినిస్టర్తో, మరొక నాయకుడితో, మరొక ఎమ్మెల్యేతో మళ్ళీ నేనే ఎమ్మెల్యే ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ అశోక్.